हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल तनुज गार्डनिंग। ई रोज नेनु मीकु चेर्री प्लांट नी रिपोर्ट चेयडम एलागो चूपिस्तानंडी। दीनी कोसम नेनु सॉइल एला प्रिपेर चेसुकुन्नानु, दीनिकी एला केयर तीसुकुन्नानु अने विषयानी ई वीडियो द्वारा मीतो शेर चेसुकुंटुन्नानंडी। चूडडानिकी ई प्लांट चाला अंदंगा उंदंडी, चूसारु कदा। इप्पुडु मनं सॉइल प्रिपेर चेसुकुंदामंडी। दीन कोसम गार्डन सॉइल 80% 10% सैंड 10% किचन वेस्ट तो तैयार चेसुकुन्न कंपोस्ट ई मूडिंटिनी बागा कलुपुकोनी मनं सॉइल प्रिपेर चेसुकोवाली। सॉइल बागा మిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్లాంట్ని పాట్లో వేసుకోవచ్చు। నర్సరీ నుండి వచ్చిన తర్వాత ప్లాంట్స్ ఏమైనా సరే కొంచెం స్ట్రెస్లో ఉంటాయండి, నలిగిపోయినట్టుగా ఆకులు ఎండిపోయినట్టుగా ఉంటాయి। వాటిని మనం 1 వీక్ వరకు ఏ పాట్లోనూ మార్చకుండా అలాగే ఉంచేయాలి। ఈ ప్లాంట్ వేయడానికి నేను 18 ఇంచెస్ వెడల్పు 14 ఇంచెస్ పొడవు గల ఈ టబ్ని యూస్ చేస్తున్నానండి। డ్రైనేజ్ హోస్ని కవర్ చేయడానికి వేస్ట్గా పడి ఉన్న గడ్డిని తీసుకున్నాను। డ్రైనేజ్ హోస్ కవర్ చేయడానికి మనము ఆకులు కానీ గడ్డి కానీ కొబ్బరి పీచు కానీ లేదా చిన్న చిన్న రాళ్ళు కానీ ఏవైనా వేసుకోవచ్చు। ఈ పాట్లో సగం వరకు సాయిల్ నింపుకొని తర్వాత ప్లాంట్ని జాగ్రత్తగా ఏదైనా నైఫ్తో కానీ బ్లేడ్తో కానీ కట్ చేసుకోవాలి। కట్ చేసేటప్పుడు రూట్స్ తెగిపోకుండా జాగ్రత్తగా కవర్ని ఓపెన్ చేయాలి। రూట్స్ నలిగిపోతే ప్లాంట్ చనిపోతుందండి, అందుకోసం మనం జాగ్రత్తగా రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా కవర్ని తీసుకోవాలి। చూసారు కదా, రూట్స్ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు। ఇప్పుడు ఈ ప్లాంట్ని ఈ టబ్లో సెంటర్లో పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ ప్లాంట్ కవర్ అయ్యేటట్టుగా సాయిల్తో నింపుకోవాలి। సాయిల్ చూడండి సాఫ్ట్గా ఎంత బాగుందో, మనం సాయిల్ మిక్స్ సరిగా చేసుకుంటే రూట్ సిస్టమ్ కూడా బాగుంటుంది, ప్లాంట్ హెల్తీగా పెరుగుతుంది కూడా। ప్లాంట్ని వేసేటప్పుడు స్టార్టింగ్లోనే ఎక్కువగా ఎరువు వేయకూడదండి, ఆ ప్లాంట్ అడ్జస్ట్ అయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా కంపోస్ట్ వేసుకుంటూ వెళ్ళాలి। ఈ విధంగా మట్టిని బాగా సర్దుకొని వాటరింగ్ చేసుకోవాలి। మొదటిసారి వాటరింగ్ చేసేటప్పుడు సాయిల్ అంతా తడిసేటట్టుగా చూసుకోవాలి, ఎందుకంటే మట్టి లోపలికి దిగుతుంది। తర్వాత ఎండిపోయిన ఆకులు మరియు ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, వాటిని మనం ప్రూనింగ్ చేసుకుంటే కొత్తగా చిగుళ్ళు వస్తాయండి। ప్రూనింగ్ చేసిన తర్వాత మొక్క మీద నీళ్లు బాగా చల్లుకోవాలి, ఆకులన్నీ ఫ్రెష్ అయిపోతాయి। చెర్రీ ప్లాంట్ కోసం నేను చాలా నర్సరీలు తిరిగానండి, చివరికి ఒక నర్సరీలో దొరికింది। దీన్ని జాగ్రత్తగా మనం చూసుకుంటే మేబీ మంచి ఫ్రూట్స్ కూడా ఇస్తుంది। ఆఫ్టర్ 10 డేస్ ఇంకొంచెం దీన్ని ప్రూనింగ్ చేస్తున్నానండి, ఎండిపోయిన ఆకులు ఉంటే తీసేస్తున్నాను। ప్లాంట్ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది।
ఫ్రూట్ ప్లాంట్స్కి 8 అవర్స్ సన్లైట్ ఉండాలండి. 2 డేస్ ఒకసారి దీనికి వాటరింగ్ చేస్తూ ఉండాలి. సమ్మర్లో అయితే డైలీ 1 టైం వాటరింగ్ చేయాలి. ఆఫ్టర్ 1 మంత్ ఈ ప్లాంట్ చూడండి ఎంతో అందంగా తయారైంది. మొత్తం ప్లాంట్ లీవ్స్తో నిండిపోయింది. ఎంత హెల్దీగా ఉందో చూసారా. సరైన పాళ్ళలో మనం సాయిల్ కలుపుకుంటే ప్లాంట్ ఈ విధంగా హెల్దీగా పెరుగుతుందండి. చూసారు కదా అన్ని లీవ్స్ కూడా ఎంతో గ్రీనరీగా చక్కగా అందంగా కనిపిస్తున్నాయండి. మధ్య మధ్యలో ఎక్కడైనా మనం డ్యామేజ్ అయిన లీవ్స్ ఉంటే తీసేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి చిన్న ఫ్లవర్ కనిపిస్తుంది, అంటే ఈ ప్లాంట్కి పూత స్టార్ట్ అయిందన్నమాట. ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. ఫ్రూట్ వచ్చే ముందు పూత స్టార్ట్ అవుతుంది. ఇది నిలబడితే పర్వాలేదు, ఫస్ట్ టైం వచ్చిన పువ్వులన్నీ కూడా రాలిపోతాయండి. తర్వాత మనకు ఎక్కువగా పూత వస్తుంది, మేబీ ఫ్రూట్స్ కూడా అవుతాయి. ప్లాంట్ బాగా హైట్ పెరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు మా చెర్రీ ప్లాంట్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.